Hi, hello, namaste. RJ Sunita here from Radio City 91.1 FM. Oh, beautiful Chandamama, ఇప్పుడు మన కళ్ళ ముందుకొచ్చి మనతో మాట కలిపితే ఎలా ఉంటుంది? ఒక అరవిచ్చిన కలువ అలా తదేకంగా మనల్నే చూస్తూ ఎన్నో సినిమా కబుర్లు మనతో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా? నేను కూడా బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్తో ఓ బ్యూటిఫుల్ చందమామను మీ దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నంలో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మనం కలవబోతున్నాం రాజరాజ చోరా, చోరుడి మనసు దొంగిలించిన ఓ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. కానీ తనకి అంత పెద్ద అన్యాయం జరుగుతుందో నాకు తెలియదు. ఓ, నేనేదో స్టోరీ చెప్తున్నట్టుంది కదా. సరేనండి, ఈ సంగతులన్నీ నేను చెప్తే ఏం బాగుంటుంది. కానీ లెట్స్ టాక్ టు అవర్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ది సునైనా, the beautiful Hi. smile, the gorgeous face, the amazing personnel. Hi everyone. Andariki vachar. అందరికి నమస్కారం. బట్ ఇనికి నా నరే Yeah. తమిళ పేస తెలుగు పేస పోరే నేను తెలుగులో మాట్లాడతా ఈ రోజు. Okay. So, yes. రాజ రాజ చోరా. ఎంత బాగుందో కదా అసలు సినిమా టైటిల్ చెప్పటానికే. ఫస్ట్ ఎవరు కలిశారు? హసిత్ గారా లేకపోతే విష్ణు గారా? హౌ ఇట్ హ్యాపెండ్ అయ్యా, ఫస్ట్ ఎవరు మీట్ అయ్యారు? ఫస్ట్ యాక్చువల్లీ నాకు నాకు ఒక కాల్ వచ్చింది. బాగా ర్యాండమ్ గా ఒక కాల్ వచ్చింది. నాకు దే టోల్డ్ మీ దట్ డైరెక్టర్ హసిత్ వాంట్స్ టు మీట్ మీ ఫర్ అ ప్రాజెక్ట్ అండ్ ఐ వాస్ దిస్ ఇస్ ఇది బిఫోర్ పాండమిక్. సో ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ నేను నాకు టీమ్ డీటెయిల్స్ పంపించారు అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు అందరూ. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ గెటింగ్ అ కాల్ ఫ్రమ్ ద టీమ్ అండ్ నేను హసిత్ గారిని కలిశాను. ఫస్ట్ నాకు స్టోరీ చెప్పారు. ఏ క్యారెక్టర్ గురించి అడుగుతున్నారో అది చెప్పలేదు. సో మొత్తం స్టోరీ అయిపోయిన తర్వాత నేను అడిగిన ఇస్ ఇట్ ఫర్ విద్య అని, బికాస్ ఐ కనెక్ట్ విత్ హర్. అండ్ హీ సెడ్ ఎస్, విద్యకి వీఆర్ ట్రైంగ్ టు యునో కనెక్ట్ విత్ యూ. అండ్ ఐ సెడ్ ఓకే ఇమీడియట్లీ అండ్ దట్స్ హౌ థింగ్స్ స్టార్టెడ్. బేసిక్లీ నేను రాజరాజ చోరాలో ఒక లాయర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరూ నా దగ్గరికి వస్తారు. నేను సొల్యూషన్స్ చెప్తూనే ఉంటాను మొత్తం సినిమా. ఐఎమ్ ది సొల్యూషన్ గివర్. సో సరదాగా రెండు క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది మా సినిమా. కానీ క్వశ్చన్ నెంబర్ వన్ ఏంటంటే, చాలా మంది అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకరి దగ్గరకు వస్తారు, ప్లీజ్ లవ్ మీ, ప్లీజ్ లవ్ మీ అని బెగ్ చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు నో అంటారు, నో అన్న తర్వాత హర్ట్ అవుతారు, వాళ్ళు ఇంకేదో చేస్తారు, తర్వాత ఇద్దరులో ఎవరో ఒకరు మనం లూజ్ అయిపోతున్నాం. సో ప్రేమలో బెగ్గింగ్ అనేది ఉండాలా వద్దా లాయర్ గారు? ఉంటే ఐ థింక్ యూ షుడ్ లీవ్ ద రిలేషన్షిప్ ఇఫ్ యూఆర్ బెగింగ్ టూ మచ్. దట్స్ అ సైన్. ఓకే, ఎవరైనా మరీ ఎక్కువగా అడిగేసుకుంటున్నారు అడుక్కుంటున్నారు ఆస్తి అంటే వదిలేయండి. చెప్తా. ఓకే, నెంబర్ టూ, ఒక పర్సన్ కి ఆల్రెడీ పెళ్ళైంది, ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ పర్సన్ ఆవిడ దగ్గరేమో అసలు మహా ముదురుగాడు అనమాట. బయటికి వెళ్ళి టక్కు పెట్టి సాఫ్ట్వేర్ అని చెప్పి ఇంకో కథను అడుగుతా ఉంటాడు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఇద్దాం అది కూడా తప్పే. కదా? తప్పు తప్పు, అన్ని తప్పు. ఐ డు నాట్ ఓకే, అప్రూవ్ ఆఫ్ దిస్ బిహేవియర్. సో రాజరాజ చోరాకి సంబంధించి చాలా మంచి సీన్ క్రియేట్ అయింది షూటింగ్ టైంలో. అసలు మా హీరోయిన్ సునైన గారిని అందరూ షాక్ కి గురి చేశారనమాట. తను అవాక్ అయ్యారంట సెట్ కు వచ్చి, ఇదేంటి ఇలా జరిగిపోయింది అని చెప్పి. అలా ఏం జరిగింది? ఓ, ఆ రూమర్ గురించి మాట్లాడుతున్నారా? ఓకే, విష్ణుకి చూస్తే బాగా సైలెంట్ గా ఉంటారు, బాగా కామ్ గా ఉంటారు. బట్ దోస్ ఆర్ నాట్ దట్ ఇస్ నాట్ రియల్ విష్ణు. నో, హీస్ వెరీ, హీస్ లవ్లీ, హీస్ సచ్ అ సచ్ అ గుడ్ యాక్టర్. బాగా స్వీట్ గా ఉన్నారు, బాగా హంబుల్ గా ఉన్నారు. బట్ ఐస్ బ్రేక్ చేయాలంటే మేబీ ఐ థింక్ హీ డెంట్ నో హౌ టు బ్రేక్ ది ఐస్ విద్ ఇన్ ద టీమ్, బికాస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇంట్రోవర్ట్స్. ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్, హసిత్ ఇస్ అన్ ఇంట్రోవర్ట్, విష్ణు తో పెద్ద ఇంట్రోవర్ట్. సో ఒక రోజు ఏమైందంటే, ఐ యాక్చువల్లీ హ్యాడ్ అ స్మాల్ అలర్జీ, ఐ అలర్జీ, ఐ ఇన్ఫెక్షన్. అండ్ నేను చెప్పాను నేను ఒక 1 వీక్ తర్వాత వస్తానని చెప్పాను టీమ్ వాళ్ళకి. ఓకే అని చెప్పేసి ఒక వీక్ తర్వాత వెళ్ళాను సెట్ లో. అండ్ ఎవ్రీ వన్ ఇస్ లైక్ బాగా నాకు అడుగుతున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు మీరు ఓకేయా, అంతా ఓకేయా, డూ యూ వాంట్ సంథింగ్, ఆర్ యూ ఫీలింగ్ సాడ్, ఇట్లాంటివి క్వశ్చన్స్ అడుగుతున్నారు అందరూ.
నేను ఐ వాజ్ లైక్ ఐఎమ్ ఓకే ఏమైంది లైక్ ఐ కెప్ట్ లైక్ దెన్ ఐ మెట్ ఆ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి ని కలిసాను అండ్ కీర్తి వచ్చేసి కీర్తి గారు నాకు ఇట్లా విత్ టియర్ఫుల్ ఐస్ చూస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అబౌట్ టు ఫీలింగ్ వెరీ సాడ్ ఫర్ మీ అండ్ షీఈస్ లైక్ యు ఆర్ ఓకే హౌ ఇస్ ద సర్జరీ ఐ సెడ్ సర్జరీయా వాట్ సర్జరీ ఆర్ యు టాకింగ్ అబౌట్ ఐ సెడ్ ఆ మీకు ఐ సర్జరీ అయింది కదా Then I asked her, meeku evaru chepparu ante. She said, naaku Vishnu cheppandu. And then I went to Vishnu and I said, meeru em chepparu andariki, andaru naaku questions adugutunnaru. Ah, em ledhu, surgery ayindi kada. Ah, ledhu, kaaledu. Kaaleda? Sare, okay. And he left. Ante. No explanation no. for what he said. Monna, ee vishayam nenu meeru cheppin tarvata, Vishnu garini same question adiga. Entandi, meeru chuste chaala... సైలెంట్ అబ్బాయి ఇంట్రోవర్ట్ ఎవరి దగ్గరకు వెళ్ళి గట్టిగా మాట్లాడిన కూడా మాట్లాడని అనుకుంటారు కెమెరా వెనకేమో చాలా అల్లరి చేస్తారంట కెమెరా ముందేమో చాలా అల్లరి చేస్తారంట అల్లరి చేసి కూడా కనిపించి కూడా దొంగలు దాక్కుంటారంట అని సైడ్ లేదండి నేను చాలా సైలెంట్ అండి సునీత గారు మీకు తెలుసు కదా అని అంటున్నారు ఆయన దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ రోల్ ఫర్ శ్రీ విష్ణు బికాస్ చూడడానికి బాగా ఇన్నసెంట్ గా ఉంటారు బట్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈజ్ అ దొంగ గోడలు కూడా దూకారంట శ్రీ విష్ణు గారు చెప్పారు అంత పెద్ద దొంగ ఇట్ వాజ్ అ ప్లెజర్ టు సీ హిమ్ జంప్ ఓకే సో సినిమా టైటిల్ పైన ఒక కిరీటం కనిపిస్తుంది కదా ఈ కిరీటాన్ని మనం ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడుతూ ఒక్కొక్కరి పైన పెడదాం మొన్న ఒక గేమ్ ఆడాం ఈ రోజు ఒక గేమ్ ఆడబోతున్నాం అనమాట సో ఎవరి మీదకైతే ఈ కిరీటం పెడతామో ఆ కిరీటం పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి సంబంధించిన ఒక దొంగ బుద్ధి ఒక మంచి బుద్ధి చెప్పాలి అండ్ వాళ్ళలో ఉన్న గ్రేట్నెస్ ఒకటి వాళ్ళలో ఉన్న థీఫ్ క్వాలిటీ ఒకటి వాళ్ళు చేసిన ఇదొకటి ఓకే సో రాజరాజ చోరా అని చెప్పి డైరెక్టర్ గారే టైటిల్ పెట్టారు కాబట్టి హసిత్ పైన ఫస్ట్ పెట్టేద్దాం కిరీటం హసిత్ చేసిన ఒక దొంగతనం యాక్చువల్లీ హసిత్ అగైన్ హసిత్ చూడడానికి బాగా వాళ్ళ బ్రదర్ వచ్చారు ఇది చెప్పొచ్చా ఐ డోంట్ నో బట్ వాళ్ళ బ్రదర్ వచ్చారు అని నేను అడిగాను ఏంటి హసిక్ డైలీ నిజంగా మెడిటేషన్ చేస్తారా యాక్చువల్లీ హీ మెడిటేట్స్ ఎవ్రీ డే అండ్ ఐ వాజ్ వెరీ ఐ వాజ్ లైక్ వావ్ దిస్ ఇస్ హౌ సమ్వన్ షుడ్ బి అని సూపర్ ఇన్స్పైర్డ్ బ్రదర్ దగ్గర అడిగాను అండ్ హీ వాజ్ లైక్ అలా ఏం లేదు ఈస్ వెరీ మూడీ హీ సెడ్ సో అది దొంగ ఐ ఫీల్ దట్స్ లైక్ బయటకు ఒక లుక్ లోపలికి ఒక లుక్ మరి క్వాలిటీ కూడా ద గ్రేట్ క్వాలిటీ ఇన్ హసిత్ ఇస్ హీస్ యాక్చువల్లీ వెరీ కామ్ ఇన్ కియోస్ సో అది మెడిటేషన్ డెఫినెట్లీ వర్క్ అవుతుంది టెన్షన్ ఉన్న సిచ్యువేషన్ లో హసిత్ బాగా కామ్ గా ఉంటారు బాగా బాగా కామ్ గా ఉంటారు ఓకే మేఘ నో నో మేఘ ఇస్ లైక్ ద వాట్ ఎవర్ యూ సీ ఇస్ వాట్ యూ గెట్ షీస్ వెరీ స్వీట్ వెరీ ఇన్నసెంట్ నర్వస్ ఉంటే కూడా చెప్పేస్తుంది శ్రీ విష్ణు ఏం లేదు వాట్ ఎవర్ హీస్ వెరీ వెరీ స్వీట్ హీస్ ద స్వీటెస్ట్ కో స్టార్ ఐ ఎవర్ వర్క్డ్ విత్ పర్ఫార్మ్ చేసేటప్పుడు హీ వుడ్ ఇమీడియట్లీ కమ్ అండ్ కాంప్లిమెంట్ మీ ఓకే ఎవరికి తెలియని విషయం నేను ఇక్కడ చెప్పేస్తున్నా హసత్ పెట్రోల్ దొంగతనం చేశారట మీకు తెలుసు కదా ఒక నోట్ కూడా రాసి పెట్టిండు బైక్ పైన సారీ అని ఇప్పుడు కొంచెం వెనక్కి వచ్చి కొన్ని పర్సనల్ విషయాలు మా సునైన గురించి తెలుసుకోవాలనుంది చిన్నప్పటి నుంచి కూడా ఏమవ్వాలి అనుకుంటే అసలు స్క్రాప్ బుక్స్ లో కూడా యాక్టర్ అని చెప్పి రాసుకున్నటువంటి అందమైన పిల్ల మా సునైన సో అసలు కెమెరా నిజంగా ఎప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం ఫేస్ చేయాల్సి వచ్చింది ఫర్ అ మూవీ వెన్ ఐ వాజ్ 16 ఓకే విచ్ మూవీ 10th class. Yes, simultaneously I was shooting for different films at the same time. So I was equally nervous for all the films. I shot for Kadal and then it's a Tamil film. It's my first Tamil film. Adi kuda nenu 16, I was 16 when I shot for Kadal. గుర్తుందా సీన్ ఫస్ట్ ఏదైతే షూట్ చేశారు ఆ సీన్ నో మై మైండ్ వాస్ కంప్లీట్లీ ఆఫ్ బికాస్ ఐ వాస్ వెరీ నర్వస్ వెన్ ద కెమెరా స్విచ్ ఆన్ వెన్ దే సే యాక్షన్ ఐఎమ్ quite comfortable but dan mundu unna nervousness actually it makes me forget things first check to em konukunnara gurtunda amma ki ichesanu oh birthday vaste ela celebrate chestu I am not a very big party person actually party ante I will
అట్లానే ఐ విల్ టేక్ యూ టర్న్ అండ్ ఐ ఐఎమ్ నాట్ కమింగ్. నేను నా బర్త్డేకే నేను అదే చెప్పేస్తాను. ఎవ్రీ ఇయర్ ఐ దేర్స్ అ బిగ్ డ్రామా దట్ హ్యాపెన్స్ ఇన్ రిగార్డ్స్ టు మై బర్త్డే. ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ అండ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ వాంట్స్ టు సెలబ్రేట్. సో సిల్వర్ స్క్రీన్ పైన మనల్ని మనం చూసుకున్నప్పుడు, అక్కడ మన పర్ఫార్మెన్స్ కనిపిస్తున్నప్పుడు ఆ థ్రిల్ ఇంకెందులోనూ రాదు. ఎప్పుడైతే సినిమా థియేటర్ లో మనం కూర్చొని మన మూవీ చూస్తూ ఉంటామో, వెనక వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ కి క్లాప్స్ కొడుతూ ఉంటారు. మీరంటే నాకు అంత ఇష్టం, ఇంత ఇష్టం అని చెప్పి వాళ్ళ అభిమానాన్ని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద డే, లైక్ అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకేది ఉండదు. ఏ సెలబ్రేషన్ కూడా దానికి సరిపోదు. సో అలా మీరు మర్చిపోలేని థియేటర్ మూమెంట్ ఏదైనా ఉందా మాతో షేర్ చేసుకోవడానికి? యాక్చువల్లీ రీసెంట్ గా 2019 డిసెంబర్ లో నా తమిళ మూవీ రిలీజ్ అయింది సిలుకర్ బట్టి. అది వచ్చేసి నేను థియేటర్ యాక్చువల్లీ చాలా సార్లు వెళ్ళిన. ట్రై అండ్ అవాయిడ్ గోయింగ్ టు ద థియేటర్ బికాస్ యు నో ఎగ్జాక్ట్లీ వాట్ ద పీపుల్ ఆర్ హౌ ద పీపుల్ ఆర్ రియాక్టింగ్ అండ్ దట్ మేక్స్ మీ అ లిటిల్ నర్వస్. సో సరే ఓకే ఇది చూద్దామని థియేటర్ కి వెళ్ళాను. And I nobody knew that I was sitting in the theater. It was like it was completely, I was fully like covered myself and I was sitting in the back. And I think I've had the best moments in theaters while watching Silukar Patti. Telugu lo narinja mithai, narinja mithai, narinja mithai. So people loved the film so much. They were clapping, whistling. Oka లవ్ స్టోరీకి ఒక ఆంథాలజీకి ఇంత అప్రిషియేట్ చేస్తారని నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాస్ లైక్ యాజ్ ఇఫ్ దే వర్ వాచింగ్ లైక్ మాస్ మసాలా ఫిల్మ్, ద వే దే వర్ విస్లింగ్ అండ్ క్లాపింగ్ ఫర్ ఇట్ కొన్ని కొన్ని డైలాగ్స్ కి అండ్ సీన్స్ కి. సో ఇట్ వాస్ అన్ఫర్గెటబుల్. ఇట్ వాస్ జస్ట్ లైక్ ఇది రియల్. ఇట్ వాస్ వెరీ సిరియల్. లైక్ ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. ఇట్ వాస్ గ్రేట్. అంటే కథల విషయంలో మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, ఎలా చూస్ చేస్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేట్ అవ్వాలి క్యారెక్టర్ కి, స్టోరీ కి కూడా రిలేట్ అవ్వాలి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ జస్ట్ నీడ్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ సమ్వేర్, జస్ట్ అ లిటిల్ బిట్. బట్ సమ్ టైమ్స్ దట్ డజన్ హ్యాపన్. సమ్ టైమ్స్ ద స్క్రిప్ట్ ఇస్ సో గుడ్, ద డైలాగ్స్ ఇస్ సో గుడ్, యూ జస్ట్ గో అహెడ్. అండ్ సిలుగర్ పట్టి నారింజ మిఠాయి వాజ్ వన్ ఆఫ్ దట్ ఫిల్మ్ వేర్ ఐ డిడ్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ అట్ ఆల్ బికాస్ షీఈ్ అ మ్యారిడ్ గర్ల్ అండ్ షీ హ్యాస్ కిడ్స్ అండ్ obviously like I don't connect with it at all. I don't understand that. So but our scenes, our dialogues chala beautiful ga unde and it was like a challenge for me. I wanted to do it. So usually I try and connect with the character, but in this case, in this particular film, I was very interested in the storytelling by Halita Shamim. సో యా, ఒక్కొక్క ఫిల్మ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఫర్ షూర్. సో ఈ రాజరాజ చోర ఎలా ఉండబోతుంది, ఎలాంటి రైడ్ మాకు అవ్వబోతోంది? యు ఆర్ గోయింగ్ టు లాఫ్ అ లాట్. యాక్చువల్లీ నేనే ఒక 2 డేస్ ముందు చూసాను, 3 డేస్ అయింది. యూజువలీ ఐ డోంట్ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్ బిఫోర్ ఇట్ రిలీజెస్ బికాస్ ఇట్ మేక్స్ యూ, అగైన్ ఇట్ మేక్స్ యూ నర్వస్. బట్ నాకు హసిత్ కాల్ చేసి చెప్పారు, ఏంటి మీరు రావట్లేదా అని. I was like, vastunanu aalochistunanu, ey aalochistunara, no you have to come. And I was like okay. So I went to watch the film and I was so like, ante naaku whistle etla cheyali adi raadu, oka vela vaste I would have whistled throughout the film. Nizanga cheptunanu, you will not regret watching this film, you will love it. So present chestuna movies enti? We are just about to announce a film in Tamil. I don't know if I should say, I don't think I should say it because they wanted to be like a news with someone I've already worked with, already worked Jason and Valato, Tamil. Lovely. Thank you so much for your time. And cinema pedda blockbuster hit avali and cheppi mem andaram korukuntamu, pakka theater lo movie chusi enjoy chestam. So finally andariki tata bye bye cheppadaniki before, Sri Vishnu movies ante oka manchi story tho paatu ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ కి సంబంధించి ఏదైతే మిస్ అయిపోతున్నామో అది మిస్ అవ్వద్దు అని చెప్పి ఒక పాయింట్ ఇస్తారు ఎండింగ్ లో. సో ఈ సినిమాలో కూడా విమెన్ అందరికి సంబంధించి హీస్ టెల్లింగ్ ఎ గ్రేట్ మెసేజ్. సో ఒక ముగ్గురు లేడీస్ మా సునైనా లైఫ్ లో లైఫ్ టర్న్ అవ్వడానికి కానీ ఈ రోజు ఇంత హ్యాపీగా ఉండటానికి కానీ రీజన్ అయిన వాళ్ళు ఒక ముగ్గురికి ఈ సినిమాని డెడికేట్ చేయాలి అంటే ఆ 3 విమెన్ ఎవరు? మై మదర్, షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ.
even when I say that, I get teary-eyed very easily when I talk about my parents. So my mother, for sure. Cinema definitely my amma ki dedicate chestano. My sister, who's like my second mother, she always takes care of me when my mom is like not around. So she's taking care of me. Baga fight chesina relationship also, but also a lot of love between us. Third person, actually, I would like to dedicate it to all the women in my life right now. Like naku telusina chala mandi directors unnaru, female directors who have bonded with beautifully and they've become friends, and there's a lovely connection between us and all of my friends. My best friend Gayatri, she's also a big part of my life, and koni koni fights untai kani we always come back together. It's like anta love undi ma iddar madhya. So yes, I'll dedicate the third spot to all these people. Yes, thank you so much for having me. And lots of love to you. Cinema pedda hit kavalani cheppi manaspoorthiga korukuntunnanu. Thank you so much for your time. Thank you. Thanks a lot.